హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది న్యూ పేరెంట్స్ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆరవ్కి మీరు ఏమేం తినిపిస్తున్నారో మాకు ఒకసారి చూపించండి అని చెప్పి. అండ్ నేను ఆరవ్కి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశాను, ఏమేం తినిపిస్తాను అవన్నీ కూడా డీటెయిల్గా ఇంక్లూడింగ్ చిన్న చిన్న టిప్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ ఛానల్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అందరికీ మెయిన్గా డౌట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బేబీకి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 4 మంత్సా, 5 మంత్సా, 6 మంత్సా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు బేబీకి ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది మీకు బేబీయే చెప్తుందన్నమాట. ఇనీషియల్గా ఫస్ట్ 9 మంత్స్ మిల్క్ అయితే ఇవ్వాలి, అది ఫార్ములా అయినా అవ్వచ్చు లేకపోతే మదర్స్ మిల్క్ అయినా మీకు కంపల్సరీగా మిల్క్ అయితే ఇవ్వాలి. నేనైతే సప్లిమెంట్ చేస్తాను, నేను బోత్ మదర్స్ మిల్క్ ఇస్తాను అలాగే ఫార్ములా కూడా ఇస్తాను. అండ్ సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే, మాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే 4 మంత్స్ నుంచి కూడా మీరు సాలిడ్స్ స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే, అబ్బాయిలు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారంట అమ్మాయిల కన్నా సాలిడ్స్ స్టార్ట్ చేయాలని. అండ్ మేము కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా ఇద్దరు అమ్మాయిల కన్నా కూడా ఆరవ చాలా ఇంట్రెస్టెడ్ ఉండేవాడు. మేము ఏమేమైనా తింటుంటే వెంటనే లాగేసుకోవడానికి ట్రై చేసేవాడు. సో అందుకని మేము సాలిడ్స్ త్వరగా స్టార్ట్ చేసాము. దానికోసమనే మేము ఆరవకి అన్నప్రాసన కూడా చాలా ఎర్లీగా చేసాము. ఇంకా అంతగా పాకడం రాకముందే మేము చేసేసామన్నమాట, ఎందుకంటే తను చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు తినడానికి. నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్ వచ్చేసి పేర్ అనమాట. పేర్ని బాయిల్ చేసి మిక్సీలో పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మేము ఫస్ట్ తినిపించాము ఆరవకి. అండ్ అత్తే ఇక్కడ కాలు మీద వేసుకుని ఇలా తినిపించారు. అండ్ నేను మటుకు హై చైర్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నాను, ఇలాగ నాకు కుదరలేదన్నమాట. ఇండియాలో ఇలా తినిపిస్తారు కానీ నాకైతే హై చైర్లోనే వీలుగా అనిపించింది. అండ్ పేర్ ఒక్కటే కాదు, స్క్వాష్ అలాగే బీన్స్ ఇంకా సీరియల్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇనీషియల్గా ఎలా స్టార్ట్ చేయాలంటే, నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. ఒక 1 వీక్ అంతా ఒకటే ఫుడ్ పెట్టాలి, దాని తర్వాత 2nd వీక్ ఇంకొకటి పెట్టాలి. అంటే 1st వీక్ అంతా పేర్, 2nd వీక్ అంతా స్క్వాష్, అండ్ 3rd వీక్ అంతా బీన్స్. అలాగా 1 వీక్ అంతా కూడా ఒకే ఫుడ్ పెట్టి మీరు ఇంట్రడ్యూస్ చేసి చూడాలన్నమాట, బేబీకి ఆ ఫుడ్ బాగానే ఉంటుందా పడుతుందా లేదా అని చెప్పి. అండ్ ఇక్కడ మెయిన్గా డాక్టర్స్ చెప్పే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం పిల్లలకి స్క్వాష్, సీరియల్ అలాగే కొన్ని వెజిటబుల్స్ ఇలా చప్పగా ఉండేవి కూడా పెట్టాలి. ఓన్లీ తీయగా ఉండే పేర్, యాపిల్, బనానా ఇవి మటుకు ఎక్కువగా పెడితే పిల్లలు చప్పగా ఉండే వెజిటబుల్స్ అవి తినడానికి అంత ఇష్టపడరు అన్నమాట. ఓన్లీ స్వీట్గా ఉండే ఫుడ్డే తినడానికి ఇష్టపడతారు. అందుకని అన్నీ అలవాటు చేయడానికి మనం చూడాలి. అండ్ ఫస్ట్ ఎప్పుడు సింగిల్ గ్రెయిన్ సీరియల్తో స్టార్ట్ చేయాలి. నేను రైస్ సీరియల్ గర్భర్ది ఇది యూస్ చేస్తాను. అండ్ సీరియల్ అంటే ఇండియాలో లాగా సెర్లాక్ లాగా తీయగా ఉంటుందండి, ఇది చాలా చప్పగా ఉంటుంది. సో జస్ట్ ఇది కొంచెం వాటర్లో మిక్స్ చేసి పెట్టచ్చు లేకపోతే కొంచెం ఫార్ములా ఏదైనా యాడ్ చేసి 1 స్పూన్ కలిపి పెట్టచ్చు. సో నేను జస్ట్ వాటర్లో మిక్స్ చేసి పెడతాను. అండ్ వాటర్ కూడా కొంచెం కొంచెంగా ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, మనం ఫుడ్ తినిపించే బౌల్ ఉంటుంది కదా, మనం తినిపించేసిన తర్వాత ఆ బౌల్లోనే ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్పూన్తో నెమ్మదిగా పట్టించడం స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత సిప్పీ కప్లో వాటర్ యాడ్ చేసి బేబీకి ఇచ్చాను అన్నమాట. వాడు నెమ్మదిగా దాన్ని పట్టుకోవడం, అది ఎలా పట్టుకోవాలి, దాంతో ఎలా తాగాలి అనేది నెమ్మదిగా నేర్చుకుని అలవాటు చేసుకున్నాడు. అలాగే గర్బర్ వాళ్ళవి మనకి ఇలా బేబీ ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో ఇలాగ బీన్స్, యాపిల్స్, అలాగే క్యారెట్స్ ప్యూరీస్ అని, లేకపోతే 2-3 వెజిటబుల్స్ మిక్స్డ్ ప్యూరీస్ అని, ఇలా చాలా రకాల ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి నేను ట్రావెల్ చేసినప్పుడు యూస్ చేస్తానన్నమాట. సో ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయి. ఒక స్పూన్ తీసుకుని చక్కగా వెంటనే మనం ఫీడ్ చేసేయచ్చు బేబీకి. అండ్ వర్కింగ్ మామ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇవి కొన్ని స్టాక్ చేసుకొని నేను పెట్టుకుంటాను అన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్క్వాష్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని నేను కుక్కర్లో బాయిల్ చేశాను. అండ్ ఇక్కడ వాటర్ ఉంది చూసారా, ఆ వాటరే నేను ఆరవకి పట్టిస్తానన్నమాట. సో కొంచెం బాయిల్ చేసిన వాటర్ ఆ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పి ఆ వాటరే పట్టిస్తాను. అండ్ దెన్ ఇలా మిక్సీలో మంచిగా ప్యూరీలా చేసి దాన్ని ఒక బౌల్లో తీసుకుని నేను ఆరవకి పెడతానమాట. అండ్ ఈ స్పూన్స్ ఉన్నాయి చూసారా, ఇవి టెంపరేచర్ సెన్సింగ్ స్పూన్స్ అన్నమాట. అండ్ ఫుడ్ బాగా వేడిగా ఉంటే కింద కలర్ అంతా కూడా ఆరెంజ్ నుంచి వైట్గా అయిపోతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఫుడ్ బాగా వేడిగా ఉంది అని చెప్పి. అండ్ లేదు పర్వాలేదు, నార్మల్ బేబీ తినే ఇదిగా ఉన్నప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది. అండ్ ఈ స్పూన్స్ మీకు కావాలంటే అమెజాన్లో దొరుకుతాయి, నేను వీటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అవి తినడానికి కూడా బేబీకి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, యాపిల్స్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని స్టీమ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాయిల్ చేయట్లేదు, జస్ట్ స్టీమర్లో పెట్టి ఇలాగా స్టీమ్ చేసి పెడుతున్నాను యాపిల్స్ని. ఇలాగే మీరు ఏది కావాలంటే అది స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే బాయిల్ చేసుకోవచ్చు. యాపిల్స్ కానీ, పేర్స్ కానీ, బీన్స్ కానీ, అలాగే కాలీఫ్లవర్, బ్రోకలీ ఇలాంటివి ఏవైనా కూడా మనం చక్కగా ఇలాగ బాయిల్ చేసి స్టీమ్ చేసి మనం పెట్టొచ్చు అన్నమాట బేబీకి. అండ్ ఎలా పెట్టాలి అనేది కూడా చాలామందికి వచ్చే డౌట్. మీరేం చేయాలంటే, ఫస్ట్ బేబీ టమ్మీ మీకు ఫుల్గా ఉంది అని అన్నప్పుడు మీరు సాలిడ్స్ పెట్టడానికి ట్రై చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా తినరు. కొంచెం మీరు పాలు పట్టించిన తర్వాత ఒక 1 అవర్ లేకపోతే 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తే కొంచెం ఆకలి ఉంటుంది కాబట్టి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చాలా టైం పడుతుందండి పిల్లలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి అలవాటు అవడానికి. సో ఏం టెన్షన్ పడకండి, నెమ్మదిగా స్టార్ట్ చేయండి, కంగారేమీ లేదు. నెమ్మదిగా వాళ్ళకి టేస్ట్, టెక్స్చర్ అవన్నీ అలవాటు అవుతే వాళ్ళే నెమ్మదిగా తింటారు. చూసారు కదా, ఇక్కడ నేను ఫుడ్ తీసుకొస్తే ఆరో ఫుడ్ వైపు ఇలాగా చూస్తూ కావాలని చెప్పి అడుగుతున్నాడు. అలాంటివి సైన్స్ అనమాట, మీరు ఏదైనా తీసుకొస్తే దాని దగ్గరికి లాక్కోవడానికి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నేను నెమ్మదిగా ఒక్కొక్క స్పూను నెమ్మదిగా పెడతాను. నేను ఇక్కడ స్క్వాష్ పెడుతున్నాను, చెప్పాను కదా ఫస్ట్ చప్పగా ఉండేవాటితో మీరు ఎక్కువ అలవాటు చేస్తే మనం చప్ప ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడతారు, లేకపోతే ఓన్లీ తీయగా ఉండవే తినడానికి ఇష్టపడతారు. అండ్ తినిపించేటప్పుడు హై చైర్లో ఇలా బొమ్మలు ఏమైనా పెడితే వాళ్ళు పట్టుకుని ఆడుకుంటూ తింటారు, లేకపోతే స్పూన్ లాగేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు అండ్ నోట్లో వేలు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇలా బొమ్మలు ఏమన్నా ఉంటే వాటితో ఆడుకుంటూ మనం తినిపించేది తింటారన్నమాట. తినిపించింది నువ్వే కదమ్మా అన్నట్టు. పాలు పట్టించేటప్పుడు క్లాత్ బిబ్స్ యూస్ చేస్తాం కదా, అండ్ ఫుడ్ తినిపించేటప్పుడు ఇలాంటి సిలికాన్ బిబ్స్ యూస్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే క్లాత్ బిబ్స్ అయితే మన ఫుడ్ అంతా పడిపోయి కొన్ని ఫుడ్ అయితే ఆ మరకలు కూడా పోవు. ఇలాంటివి అయితే మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ మంత్లో మటుకు మిక్సీలో మెత్తగా ప్యూరీస్ చేయండి, కానీ ఒక 1 మంత్ తర్వాత ఎలాగో బాయిల్ చేసినవే కాబట్టి మీరు చేత్తో మెత్తగా చేసేసి మీరు పెట్టండి, మిక్సీలో ప్యూరీ చేయాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా అలా ప్యూరీస్ అలవాటు చేస్తే తర్వాత కొంచెం సాలిడ్గా తినాలన్నా కూడా వాళ్ళంత ఇష్టపడరు. నేను ఏంజిల్ టైంలో ఇదే మిస్టేక్ చేశానన్నమాట. ఏంజిల్కి ఏంటంటే బాగా ప్యూరీస్ చేసి మెత్తగా చేసి పెట్టేదాన్ని, ఫస్ట్ పాప కాబట్టి, ఫస్ట్ అమ్మాయి కాబట్టి చాలా సెన్సిటివ్గా, అమ్మో ఏమవుతుంది కొంచెం పెట్టినా కూడా గొంతులో ఏమన్నా ఇరుక్కుంటుందేమో అని చెప్పి చాలా కన్సర్న్ ఉండేది. ఫస్ట్ బేబీకి ఆ కన్సర్న్ అందరి పేరెంట్స్కి ఉంటుంది అనుకుంటా. సో చిన్నదైనా కూడా అయ్యో ఏమైపోతుందా అని చెప్పి చాలా మెత్తగా ప్యూరీస్ చేసి పెట్టేదాన్ని. దానివల్ల ఏంజల్కి కొంచెం సాలిడ్ ఫుడ్స్ అలవాటు అవడానికి చాలా టైం పట్టేసింది. కొంచెం గట్టిగా ఏమున్నా కూడా తినేది కాదు, బాగా మెత్తగా ఉంటేనే తినేదన్నమాట. సో దాని తర్వాత బన్నీ టైం నుంచి నేను మరీ అంత ప్యూరీస్లా ఏం చేయట్లేదు, చేతితోనే మెత్తగా మెతిపేసి పెట్టేదాన్ని. ఇప్పుడు మీరు బనానా పెట్టాలంటే ఎలా చేస్తారు, చేతితో ఇలా మెత్తగా చేసి పెడతారు కదా, సో అలాగే పెట్టండి.
ఫస్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ వచ్చేసి 1 మీల్ ఏ డే రోజుకు ఒకసారి పెట్టండి. అండ్ దాని తర్వాత 2 మీల్స్ ఏ డే చేయండి దాన్ని. అండ్ మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ప్రిఫరబుల్ టైమ్స్ ఏంటంటే మార్నింగ్ 11 ఆ టైంకి ఒక మీల్, అలాగే ఈవినింగ్ 5 to 6 మధ్యలో ఒక మీల్ పెడితే బేబీకి బాగుంటుంది అనమాట. పడుకునే ముందు అదంతా అరిగిపోయి బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. అలాగే పిల్లలకి యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత యాక్టివ్గా ఎంతసేపు ఆడుకుంటే అంత ఎక్కువ ఆకలి అనిపిస్తుంది. సో అప్పుడు మంచిగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా తినడానికి ఆకలి మీద ఇష్టపడతారు. సో ఎప్పటికప్పుడు యాక్టివ్గా మీరు బొమ్మలు ఇవ్వండి, కింద పాకనివ్వండి, సో వాళ్ళని వాళ్ళు ఆడుకొనియండి, అప్పుడు మంచిగా ఆకలి వేస్తే మంచిగా తింటారు. అండ్ అలాగే ఈ టైంలో మనకి పళ్ళు వస్తూ ఉంటాయి నెమ్మదిగా 5th మంత్ ఆ టైంకి. సో పళ్ళు వచ్చినప్పుడు పళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, అన్నీ కొరకాలనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు టీథర్స్ బాగా యూజ్ అవుతాయి. ఏదో ఒకటి కొరికే బదులు టీథర్స్ దొరుకుతాయి అన్నమాట. అవి అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. సో కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ టీథర్స్ ఇస్తే మటుకు అవి కొంచెం కొరకడానికి ఈజీగా ఉంటాయి కదా, అవి కొరుకుతూ ఉంటారు, వాళ్ళకు కూడా బాగుంటుంది సూదింగ్గా. అండ్ కింద ఆడుకోవడానికి ఇలా వేసినప్పుడు నేను చుట్టూ బౌండరీస్ లాగా ఇలా పెద్ద పెద్ద పిల్లోస్ వేస్తాను. ఈ పిల్లోస్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. ఇవి నేను కాస్కోలో తీసుకున్నాను, యాక్చువల్లీ అమెజాన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చూసారు కదా పెద్ద పెద్ద పిల్లోస్ అన్నమాట. ఇవి మనకి మంచం పక్కన వేయొచ్చు, సోఫా దగ్గర వేయొచ్చు. బేబీ ఈ టైంలోనే బాగా దొరలడానికి అండ్ బాగా క్రాల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ పిల్లోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. నేను ఏంజల్ టైం నుంచే యూస్ చేస్తున్నాను ఇవి. అండ్ చాలాసార్లు ఏంజల్ దొరికినప్పుడు దెబ్బలు తగిలడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటప్పుడు ఈ పిల్లోస్ బాగా సపోర్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ 5th మంత్ ఎండింగ్కి వచ్చే టైంకి వచ్చేసి నేను 2 ఫుడ్స్ కలిపి ఒకేసారి పెట్టడానికి ట్రై చేసేదాన్ని. అంటే క్యారెట్ యాపిల్ కలిపి మెత్తగా చేసి పెట్టేదాన్ని, లేకపోతే క్యారెట్ పేర్ కలిపి పెట్టేదాన్ని. అలాగే అన్నం కూడా అప్పుడే స్టార్ట్ చేశాను నేను. అన్నము పప్పు మెత్తగా చేసి ఉట్టిపప్పు అన్నమాట బాయిల్ చేసి మెత్తగా చేసి దానిలో కొంచెం నెయ్యి అలాగే కొంచెం సాల్ట్ వేసి మెత్తగా చేసి పెట్టేదాన్ని. అలాగే మనం తినేది ఏ ఫుడ్ అయినా కూడా నేను చప్పగా ఉన్నది మెత్తగా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఏదైనా కూడా అలవాటు చేయడానికి ఇప్పుడే ట్రై చేస్తాను నేను, లేకపోతే తర్వాత కష్టమవుతుందని చెప్పి. అన్నీ మనం తినేది ఏదైనా కూడా కారంగా లేదు అనిపిస్తే మెత్తగా చేసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో వర్కింగ్ మామ్స్ ఎవరైనా ఉంటే ఇలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కలిపి ఒకేసారి స్టీమ్ చేసి అవన్నీ స్టోర్ చేసుకొని మనం కావాల్సినప్పుడు ప్యూరీ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇన్ దట్ వే మనకి టైం కొంచెం సేవ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పనులన్నీ కూడా. 6th మంత్ స్టార్టింగ్ ఆ టైంకి టీథర్స్ అని ఇవి గర్బర్ వాళ్ళవి చిన్న చిన్న బిస్కెట్స్ అనమాట, రైస్ బిస్కెట్స్లా ఉంటాయి. ఇవి బనానా ఫ్లేవర్లు, యాపిల్ ఫ్లేవర్లు, ఇంకా చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో చక్కగా తనకి చాలా ఇష్టం ఆరోకైతే చక్కగా ఒక బిస్కెట్ ఇస్తే అవి వెంటనే నోట్లో పెట్టంగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి చోక్ అవుతుంది అన్న వరి కూడా ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. సో మీరు కూడా ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే చూడండి. ఈ టీథర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. బేబీకి సాలిడ్స్ అలవాటు అవుతాయి, ఇలా పట్టుకుని తినడానికి, చేత్తో పట్టుకుని ఫుడ్ తినడం అవన్నీ కూడా అలవాటు అవుతాయి. సో అదండి ఆరవ్కి నేను 4 to 6 మంత్స్ ఫుడ్ ఏమేమి పెట్టాను, ఎలా సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశాను, అండ్ నాకు యూస్ఫుల్ అయిన టిప్స్, నేను యూస్ చేసినవి, నాకు హెల్ప్ఫుల్ అయినవి మీతో కూడా షేర్ చేసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. అలాగే ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ అండి. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్గా నేర్చుకుంటారు. వేరే పిల్లలు తినేస్తున్నారు, మా బాబు మా పాప తినట్లేదు అని చెప్పి కంగారు అయితే పడకండి. నెమ్మదిగా, ఓపిక్గా, పేషెన్స్గా మీరు నెమ్మదిగా ఒక్కొక్క సాలిడ్ ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకే అలవాటు అవుతుంది. సో అదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత త్వరగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు యూస్ఫుల్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.